నమ్మకం. ఓకే, రైట్ గాంధీ, రైట్. ఇంకా లాస్ట్ నెక్స్ట్ అండి, సౌ ప్లస్సా సౌ మైనస్సా లోక్సభలో బీజేపీ గెలిచేది అంటే కేంద్రం అంటే కేంద్రంలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి రాబోతుందా, లేక కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా కూటమి రాబోతుందా, వీళ్ళిద్దరిలో ఎవరు రాబోతున్నారు అనేటువంటిది ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతూ ఉంది. మొన్న ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు భారతీయ జనతా పార్టీ భారీ విజయంతో రాబోతుంది అనేది ఒక ఇండికేషన్ అయితే రావటం జరిగింది. కానీ కేంద్రంలో భారీ ఆధిక్యతతో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ రావటం లేదు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల సరళిని గమనించినటువంటి పరిణామాల నేపథ్యంలో చెప్తున్నటువంటి అంశం. మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కానీ 2014లో వారికి 282 స్థానాలు రావటం జరిగింది. 2019లో 303 స్థానాలు రావటం జరిగింది. ఈసారి 300+ అన్నారు. అంటే 403 స్థానాలతో మేము రాబోతున్నాం అని చెప్పని ఎన్డీఏ కూటమి రాబోతుంది అని చాలా బలంగా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పారు. 370 స్థానాలు మాకు వస్తాయి, మిగిలినటువంటి భాగస్వామ్య పక్షాలకు 30-40 వస్తాయి అని చెప్పని చెప్పారు. కానీ ఎన్నికలు జరిగినటువంటి సరళిని లేదా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినప్పుడు ఆ స్థాయి పరిస్థితులు లేవు అనేదైతే క్లియర్గా వ్యక్తం చేస్తున్నారు. అవును సార్. ఇక్కడ మనం గమనిస్తే ఎక్కడ మొన్న వచ్చినటువంటి దాంట్లో 2019లో అరుణాచల్ ప్రదేశ్లో 2 స్థానాలు, అంటే ఆంధ్రప్రదేశ్లో 0 లేవు కానీ అరుణాచల్ ప్రదేశ్లో 2 స్థానాలు వచ్చినాయి, అస్సాంలో 9 స్థానాలు వచ్చినాయి. కానీ ఈసారి అరుణాచల్ ప్రదేశ్లో ఇంకా చెప్పలేం కానీ అస్సాంలో మాత్రం 9 స్థానాల నుంచి 11 స్థానాలు వచ్చే అవకాశం ఏర్పడింది. వస్తాయని అంచనా ఇవన్నీ కూడా. మరి అట్లాగే బీహార్లో 17 స్థానాలు వచ్చినాయి, ఈసారి 18 స్థానాలు రావచ్చు అనేటువంటి ఒక స్థానం పెరగవచ్చు లేదా ఒక స్థానం ప్లస్ ఆర్ మైనస్లో ఉండొచ్చు అని. ఛత్తీస్గఢ్లో 9 స్థానాలు వచ్చినాయి, 7 నుంచి 10 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది అభిప్రాయం. ఇక గోవాలో 1 స్థానం ఉంది, ఈసారి రాకపోవచ్చు అని. గుజరాత్లో 26 స్థానాలకు గాను 26 స్థానాలు వచ్చే అవకాశం ఉందని బలంగా చెప్తూ ఉన్నారు గుజరాత్లో. అంటే మనం చూస్తే గుజరాత్లో 2014లో 26 వచ్చినాయి, 2019లో 26 వచ్చినాయి, ఈసారి కూడా 26 వస్తాయి అనేటువంటిది వారు చెప్తున్నటువంటిది అభిప్రాయం. ఇక హర్యానాలో ఒక గతంలో 10 స్థానాలు వచ్చినాయి, ఈసారి 1-2 స్థానాలు తగ్గొచ్చు అనేటువంటిది అభిప్రాయం. హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలు గతంలో వచ్చినాయి, ఈసారి 2-3 స్థానాలు రావచ్చు అని. అట్లాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో 3 స్థానాలు వచ్చినాయి, ఈసారి కూడా 3 స్థానాలు రావచ్చని. అట్లాగే జార్ఖండ్లో 11 స్థానాలు వచ్చినాయి, 12 స్థానాలు రావచ్చని, ఈసారి పెరగొచ్చని ఒక స్థానం. కర్ణాటకలో 25 స్థానాలు వచ్చినాయి గతంలో, ఈసారి 16 నుంచి 20 స్థానాల మధ్యలో తగ్గొచ్చు అని. దాదాపు ఒక 8-9 స్థానాలు తగ్గొచ్చు అనేటువంటిది. కేరళలో గతంలో 1 లేదు స్థానం, ఈసారి 1 రావచ్చు అని పొత్తు పెట్టుకున్నారు కదా అక్కడ. మధ్యప్రదేశ్లో గతంలో 28 స్థానాలు వచ్చినాయి, ఈసారి కూడా 28 స్థానాలు రావచ్చు అనేటువంటిది అభిప్రాయంగా కనపడుతుంది. మహారాష్ట్రలో 23 స్థానాలకు గాను 22 స్థానాలు, ఇంతకుముందు 23 వచ్చినాయి, ఈసారి 22 రావచ్చు అని. ఇక మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ ఇవన్నీ తీసేస్తే ఢిల్లీలో గతంలో 7 వచ్చినాయి, ఈసారి కూడా 7 రావచ్చు అంటున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఆపు ఈ అన్ని నేపథ్యంలో ఈసారి తగ్గొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఒడిశాలో గతంలో 8 స్థానాలు వచ్చినాయి, ఈసారి 10 నుంచి 13 స్థానాలు రావచ్చు అంటున్నారు. పుదుచ్చేరి లేదు. పంజాబ్లో 2 స్థానాలు వచ్చినాయి, ఈసారి 2 రావచ్చు అని. రాజస్థాన్లో గతంలో 24 వచ్చినాయి, ఈసారి 25కి 25 రావచ్చు అని. అంటే ఇక్కడ రాజస్థాన్ ఒకటి, గుజరాత్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి, ఈ బలంగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక సిక్కిము, తమిళనాడులో ఈసారి ఇప్పటివరకు బోణీ లేదు, ఒక స్థానం రావచ్చు అని. ఇక తెలంగాణలో 4 స్థానాలు గతంలో వచ్చినాయి, ఈసారి 6 నుంచి 8 స్థానాలు రావచ్చు అనేటువంటి అంచనాతో ఉన్నారు. ఇక త్రిపురలో 2 స్థానాలు, సరే ఉత్తరప్రదేశ్లోనే ఇక్కడ ఓవరాల్గా మొత్తం 80 స్థానాలు ఉన్నాయి. గతంలో 2014లో 71 వచ్చినాయి, 2019లో 62 వచ్చినాయి, ఈసారి మరలా 72 స్థానాలు, ఊహించిన విధంగా 72 స్థానాలు రావచ్చు అని. కొంతమంది లేదు 50 స్థానాలకే పరిమితం అవుతారని, కొంతమంది
ఇలాంటి అభిప్రాయాలు అక్కడ కొన్ని ఉన్నాయి. ఉత్తరాఖండ్లో 5 స్థానాలకు 5 వస్తాయి అనేటువంటిది, వెస్ట్ బెంగాల్లో 42 మొత్తం స్థానాలకు గాను 18 స్థానాలు వచ్చిన 2019లో ఈసారి అక్కడ 20 స్థానాలు పైన రావచ్చు అనేటువంటి అంచనా తెలియజేస్తున్నారు. ఇక ఇది ఓవరాల్గా చూసినప్పుడు ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఇవన్నీ లెక్కలు చేసుకున్నా కానీ ఏదన్నా కానీ 270 నుంచి 290 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఏదైతే 370 చెప్పారో 370 లేదు రాదు రాదు అనేది ఎక్కువ, అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి కావలసినటువంటి మెజారిటీ ఫిగర్ వరకు వస్తారు. ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలతో వాళ్ళు పాల్గొంటారు అని. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో అత్యధికంగా ఉన్నటువంటి అత్యధిక సీట్లు వాళ్ళు ఇచ్చినటువంటిది ఎవరికయ్యా అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన దాంట్లోనే అత్యధిక స్థానాలు చంద్రబాబు నాయుడు గారే బీజేపీకి ఇచ్చారు. 6 స్థానాలు, మిగిలిన జనసేన 2, మిగిలిన వీళ్ళు పోటీ చేశారు. ఇక్కడ రేపు కూటమి కనుక 20 స్థానాలు కనుక గెలిస్తే, 20 స్థానాలు గెలిచే అవకాశం ఉందంటున్నారు కాబట్టి 20 స్థానాలు గెలిస్తే దాదాపు 14 స్థానాలు హైయెస్ట్ ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండేటువంటిది టీడీపీ జనసేన అని అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడు సౌత్లో కూడా కర్ణాటక, తమిళనాడు ఒకటే వస్తుంది అండి, తెలంగాణలో సీట్లు పెరుగుతున్నాయి, ఏపీలో సీట్లు వస్తున్నాయి. దాదాపు అక్కడ ఒక 20-30 స్థానాలు ఇక్కడ అడ్వాంటేజ్ అవుతూ ఉంది ఈ రెండు రాష్ట్రాల్లో. వాళ్ళకి చాలా బలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి. సురేష్ గారు ఏమంటారండి, ఏంటి మీ అభిప్రాయం, ఏంటి ఎంతవరకు రావచ్చు ఏంటి? వంశీ గారు మీరు చెప్పింది కరెక్ట్. స్టార్టింగ్లో 400 ఎన్డీఏకి 400 సీట్లు లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అందులో బీజేపీకి 370 వస్తే మిగతా 400 వస్తాయి కాబట్టి 370 టార్గెట్ అని పెట్టారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం, అంటే మీకు తెలుసు ఉత్తరప్రదేశ్లో అక్కడ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి కూటమిగా ఏర్పడటం, ఇక్కడ ఢిల్లీలో మన ఆమ్ ఆద్మీ పార్టీను కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయడం, కొన్ని రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయడం, సో ఇక్కడ తమిళనాడులో మళ్ళీ ఇండియా కూటమి అంటే డిఎంకే కాంగ్రెస్ పార్టీ కలవడం, సో ఇలాంటి పరిస్థితులను తీసుకుంటే మొత్తం మీద ఈసారి బీజేపీకి 2019లో వచ్చిన 303 సీట్లు వచ్చే అవకాశం లేదు అని చెప్పి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వరకు జరిగిన 384 ఫేజులు అయిపోయినాయి వంశీ గారు, 381 నియోజకవర్గాలు అయినాయి, ఇంకా 162-163 వరకు ఉన్నాయి కాబట్టి మిగతా ఫేజులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం వంశీ గారు, ఇప్పుడు కర్ణాటకలో 2 దశలో 3 దశలో 28 నియోజకవర్గాలకు పోలింగ్ అయింది. సో గతంలో 2019లో 25 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి అక్కడ తగ్గే అవకాశం ఉందని చెప్పి, అంటే ఒక 10 సీట్ల వరకు కూడా కాంగ్రెస్కి రావచ్చని ఉంది. అందుకని తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. సో తెలంగాణలో ఇంతకుముందు 4 వచ్చాయి కాబట్టి ఈసారి ఇక్కడ 6 నుంచి 8 వరకు కూడా ఇక్కడ కలిపించి అక్కడ జరిగే నష్టాన్ని పూడ్చుకోవాలి. కేరళలో ఎలానో వస్తే 1-2 సీట్లు, తమిళనాడులో కేవలం 1-2 సీట్లు, మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో 1-3 సీట్లు వాళ్ళకి బీజేపీకి వస్తే ఆ రకంగా వచ్చి, అందుకని సౌత్లో జరిగే నష్టాన్ని, కర్ణాటకలో జరిగే నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ద్వారా పూడ్చుకోవాలని చెప్పి అక్కడేమో జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, ఇక్కడ తెలంగాణలోనే చేశారు. అయితే మీరు చెప్పినట్టుగా స్వీపింగ్ గుజరాత్లో వాళ్ళకే మళ్ళీ 26లో ఆల్రెడీ సూరత్ ఏకగ్రీవంగా జరిగిపోయింది, 26కి 26 వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యప్రదేశ్, బీహార్లో వాస్తవంగా బాగా దెబ్బతినే అవకాశం ఉంది. కానీ అక్కడ ఇండియా కూటమిని చీల్చి జేడీయూను చేర్చుకోవడం వల్ల అక్కడ కొంచెం గతంలో 17 సీట్లు వచ్చాయి కాబట్టి ఈసారి కూడా ఒక సీట్ అటు ఇటుగా వచ్చే అవకాశం ఆ రకంగా ఉంది. అదేవిధంగా మహారాష్ట్రలో బాగా దెబ్బ తగులుతుందని ముందుగానే ప్లాన్ చేసి అక్కడ ఎన్సీపీలో చీలిక, ఇక్కడ శివసేనలో చీలిక తెచ్చి వాళ్ళతో కలిసి ఒక కూటమిగా చేసి అక్కడ మహారాష్ట్రలో కూడా, అంటే ముందుగానే వాళ్ళు ప్లాన్డ్గా చేసుకొని ఆ రకంగా చిన్న చిత్తగా పార్టీలు అందరూ కూడా చేర్చుకొని కూటమిలో భాగస్వామ్యం చేసుకొని ఎన్డీఏలో చేర్చడం వల్ల ఒక ఇంపాక్ట్. వాస్తవంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు వీళ్ళు చెప్పేది ఏంటంటే మీడియా కానీ ఇతరత్రా కానీ అసలు వాస్తవం క్షేత్రస్థాయి పరిస్థితిని వాళ్ళకి తీసుకెళ్ళటం లేదు, కోవిడ్ మేనేజ్మెంట్ జరుగుతుంది ఆ రకంగానే వాళ్ళకి ఎక్కువ అని చెప్తున్నారు అని చెప్పని ఒక అభిప్రాయం ఉన్నప్పటికి కూడా ఈ కూటములు, ఈ చేరికలు, ఈ చిన్న చిన్న పార్టీలు మీరు చెప్పినట్టుగా
కేరళలో భారత జన పార్టీ అనే తర్వాత మోపనార్ పార్టీ, తమిళనాడులో చిన్న చిన్న పార్టీలు కూడా కలుపుకోవడం వల్ల మొత్తం మీద అంటే మీరు చెప్పినట్టుగా 280-300 లోపే ఉండే అవకాశం ఉంది. ఆ రకంగానే మనం చూడొచ్చు వంశీ గారు. ఓకే రైట్ సురేష్ గారు, చూద్దాం మరి. కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా మేమే గెలుస్తాం అని కూడా చెప్తా ఉన్నారు, మరి చూడాలి. మరి ఏదైనా కానీ ఇంకొంచెము ఇంకా 2 విడతలు ఉన్నాయి కాబట్టి 1వ తరగతి